మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ప్రాణ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ లో అయితేనేమి, తెలంగాణలో అయితేనేమి, పవన్ కళ్యాణ్ కున్నటువంటి ప్రత్యేకమైన గ్లామర్ ఇమేజ్ రాజకీయ ఉనికి చెప్పనక్కర్లేదు. కానీ ఇటీవల కాలంలో ఒక మాట అయితే మనకు తరచు బాగా వినిపిస్తోంది, అదే జగన్ నోట పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అని. ఎస్, ఏంటి ఈ దత్తపుత్రుడు టైటిల్? జగన్మోహన్ రెడ్డి ఎందుకు ట్యాగ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్కి? ఎందుకు ఇలా అనవసరంగా నోరు పారేసుకొని పవన్ కళ్యాణ్ని అనేక మీటింగుల్లో చంద్రబాబుకు షాడు అంటున్నారు? ఎస్, ఇలాంటి విషయాలు నాతో మాట్లాడడానికి తెలంగాణ విద్యార్థి జనసేన విభాగానికి అధ్యక్షులు, అలాగే ఉస్మానియా యూనివర్సిటీ జాయింట్ యాక్షన్ కమిటీకి ప్రెసిడెంట్ అయినటువంటి సంపత్ నాయక్ నాతో ఉన్నారు. సంపత్ నాయక్ గారు నమస్తే. యాంకర్ గారు నమస్తే అండి. విన్నారా జగన్మోహన్ రెడ్డి మాటలు? మీ పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అంటున్నారు. ఇప్పటి వరకు ఒక క్లారిటీ లేకుండా, దశా దిశ లేకుండా డిపెండెన్సీ రాజకీయ నాయకుడు అంటున్నారు. పెట్టుకొని తండ్రి శవాన్ని పెట్టుకొని సీఎం చైర్ గురించి పాకులాడిన వ్యక్తి గురించి నేనేం మాట్లాడాలి? సీఎం సీటు గురించి, సీఎం చైర్ గురించి తన ఇంట్లో సొంత వాళ్ళను కూడా చంపించారనే నెపంతో ఇవాళ సిబిఐ అరెస్టులు అవుతున్నాయి, తన గురించి నేనేం మాట్లాడాలి? లేకపోతే ప్రజలను మోసం చేసి కోడి కత్తి అని చెప్పి ఒక అమాయకుణ్ణి 4 ఏళ్లుగా జైల్లో పెట్టిన వ్యక్తి గురించి నేనేం మాట్లాడాలి? ఏం మాట్లాడమంటారు? దత్తపుత్రుడా? ఎస్, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు బరాబర్ దత్తపుత్రుడే. నేను చెప్తున్నాను, ఎవరికి దత్తపుత్రుడు? ప్రజలకు దత్తపుత్రుడు ఇవాళ, ప్రజల బాధలకు దత్తపుత్రుడు ఇవాళ. ప్రజల గొంతుకలను, ప్రజల బాధలను మీదేసుకొని ప్రజల గురించి పోరాడుతున్నవాడు మా ఇవాళ పవన్ కళ్యాణ్. ఇవాళ చెప్తున్నాం బరాబర్ ఇవాళ దత్తపుత్రుడు, ప్రజలను మంచి చెయ్యాలనే ఒక ఉద్దేశంతో వస్తున్నాం చూడు. మేము దానికి మీ లెక్క లక్షలకు లక్షల కోట్లు అయ్యా అవ్వలై సంపాదించి అయ్యా అవ్వలై మాకెవరు, మా ఇంతకుముందు మా ప్రెసిడెంట్ గారి ఫాదర్ ఇవాళ ఏమో రాజకీయ నాయకుడు కాదు, ఆఫ్టర్ ఆల్ ఒక పోలీస్ కానిస్టేబుల్ అండి. మాకు రాజకీయ నేపథ్యం లేదు. రాజకీయ నేపథ్యం ఉన్నది వాళ్లకు, గుండాయిజం నేపథ్యం ఉన్నది వాళ్లకు, రౌడీయిజం నేపథ్యం ఉన్నది వాళ్లకు, దాదాగిరి ఉన్నది వాళ్లకు, కబ్జాగిరి ఉన్నది వాళ్ళకి. ఇవాళ లక్షల కోట్లు అధికారం పెట్టుకొని, ఇవాళ అధికారం అడ్డు పెట్టుకొని ఇవాళ లక్షల కోట్లు కమాయించింది వాళ్ళు. ఇవాళ మాకు మా నాయకుని పైన ఇవాళ నేను తెలంగాణ కరుడు కట్టిన తెలంగాణ వాదిని, కరుడు కట్టి నేను చెప్తాను కదా, వందల కేసులని సంవత్సరం పాటు జైలున్నని తెలంగాణ గురించి. ఇవాళ నేను పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు వచ్చింది తెలుసా? ఇవాళ తెలంగాణ ఏర్పడ్డది అయిపోయింది, బంగారు తెలంగాణ అనుకున్నా, ఇక్కడ బూడిద తెలంగాణ కూడా లేదు. బరాబర్ అంతే, ఒక నాయకుడు కావాలనుకున్నా, ప్రజల తరపు నుంచి ఒక మాట్లాడే నాయకుడు కావాలనుకున్నా. అందుకనే మేము పిహెచ్డీలను చేసి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎందుకు పోయినాం తెలుసా? సిమెంట్ ఫ్యాక్టరీలలో ఇవాళ ఎక్కడ లేవు, తను కష్టపడ్డ ప్రతి రూపాయి ఇవాళ ప్రజలకిస్తుండు. ఇంకోసారి దత్తపుత్రుడు అంటే చత్తనా కొడకల్లారా, ప్రజలు ఇవాళ మిమ్మల్ని చెప్పులతోని కాదు, చీవిరి గట్టను మీ బట్టలని చింపి డ్రైవర్ల పైన మిమ్మల్ని ఉరికించే రోజు దగ్గరలోనే ఉన్నాయి. నేనంటలేను ఈ మాట, ప్రజలు అంటారు. ఇవాళ బరాబర్ ప్రజలు బట్టలిప్పి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అరే ఏమని, మీరు స్టిక్కర్ కనీసం స్టిక్కర్ అతికితే స్టిక్కర్ కుక్కలు చింపుతాయి, ఇదెక్కడిది? కనీసం కుక్కలకు కూడా మీ పైన విశ్వాసం లేకుండా పోయింది కదా. సీ, నేను ఫైనల్గా ఒకటే అనుకుంటున్నా, ఇవాళ దత్తపుత్రుడు అనుకుంటున్న సన్నాసులకు పవన్ కళ్యాణ్ గారి దగ్గర సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ లాంటోళ్ళు వచ్చిండ్రండి. టేక్ మై లీడర్, ఈజ్ మై లీడర్ పవన్ కళ్యాణ్ గారు. అందుకనే మేము ఇవాళ పిహెచ్డీలను చేసి, పీజీలను చేసి మా జీవితాలను ధారపోసుకుని ఇవాళ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఎందుకు ఉంటున్నామంటే, తన వ్యక్తిత్వం, ప్రజలకు చేసే మంచి వ్యక్తిత్వం కావచ్చు కానీ తన రైతుల పక్షాన నిలబడడం కానీ, లేకపోతే విద్యార్థుల పక్షాన నిలబడడం కానీ, లేకపోతే కులాల ఐక్యత అతను. మరి తెలంగాణలో జనసేనకి ఎలాంటి ఆదరణ ఉంది? ప్రజలు జనసేనని ఎలా స్వీకరిస్తారు? అసలు ఈసారి తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో సైతం జనసైనికుడు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న సంకేతాలు వస్తున్నాయి. సో ఎలాంటి వ్యూహాలతో ఉన్నారు తెలంగాణలో? పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పిండ్రు ఆల్రెడీ ఇంతకు ముందు, ఆంధ్రప్రదేశ్ మా మచిలీపట్నం ఏదైతే ఉందో
మంగళగిరిలో మా ఆఫీస్ ఏదైతుందో అక్కడ కూడా చెప్పారు, లేకపోతే మచిలీపట్నం మీటింగ్ లో కూడా చాలా సార్లు స్పష్టంగా చెప్పిండు. ఈసారి ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్స్ కి ఏదైతే ఉన్నాయో మేము పూర్తిగా పోటీ చేయబోతున్నాం. పూర్తిగా అంటే అది అది ఎన్ని సీట్లు అనేది మా అధ్యక్షులు వారు చూసుకుంటారు. ఇక తెలంగాణ కార్యకర్తలు కావచ్చు లేకపోతే నాయకుల విషయానికి వస్తే మేము ప్రజలలో ఎల్లవేళన ఆల్రెడీ ఉన్నాం. ఆల్రెడీ కొంతమందిని 33 మందిని ఆల్రెడీ కార్యవర్గ నిర్వాహక సభ్యులకు ఆల్రెడీ ప్రకటించిండ్రు. ఎక్కడైతే నియోజకవర్గాలు ఏదైతే ఉందో నియోజకవర్గాలు ఇప్పటికే స్పష్టంగా చాలా విస్తృతంగా మేము మా కార్యక్రమాలు ఆల్రెడీ చేస్తున్నాం. మొన్నటికి మొన్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించింది కావచ్చు కానీ, లేకపోతే బస్సు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించింది కావచ్చు కానీ, లేకపోతే థ్యాంక్ యూ నాయక్ గారు. మరి ఏదైతే పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు విమర్శిస్తున్నారు, ఏ దత్తపుత్రుడే, ప్రజలకి దత్తపుత్రుడు ఆయన, ప్రజల సమస్యలపైన మాట్లాడే దత్తపుత్రుడు ఆయన అని చెప్తున్నారు సంపత్ నాయక్. థ్యాంక్ యూ సంపత్ నాయక్. థ్యాంక్ యూ అండి.